ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ రెడ్ కలర్ బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే ఈ బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. హలో గైస్, మన ఛానల్కి 100 సబ్స్క్రైబర్స్ వచ్చారు. 100 సబ్స్క్రైబర్స్ రావడం వల్ల యూట్యూబ్లో మన కస్టమ్ యూఆర్ఎల్ అనేది చెరిక్ నుంచి మన youtube.com/backbenchtech అని టైప్ చేసి మన ఛానల్కి డైరెక్ట్గా రీడైరెక్ట్ అవ్వచ్చు. అండ్ 100 సబ్స్క్రైబర్స్ స్పెషల్గా ఈ వీడియో చేస్తున్నాం. మీరు చేసిన కామెంట్స్ అన్నిటికి రిప్లై ఇస్తున్నాం. ఇక్కడ చూడండి, మేక్ ఏ వీడియో ఆన్ MIUI 10 బీటా వర్షన్. దాని గురించి వీడియో, అది ఓన్లీ బీటా వర్షన్, దాని గురించి వీడియో చేయాల్సినంత అవసరం కూడా లేదు. అది మనకి అప్డేట్స్లో రాదు, ఓన్లీ అది గ్లోబల్ రూమ్ రిలీజ్ అయింది, అది డెవలపర్స్ కోసం మాత్రమే. అది మనం డైరెక్ట్గా అప్డేట్స్ ద్వారా ఇన్స్టాల్ చేసుకోవడం కుదరదు. అది ఓన్లీ బూట్ లోడర్ అన్లాక్ చేసి, అది కస్టమ్ రోమ్ అనమాట. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే బూట్ లోడర్ ఏదో TWRP కానీ CWM రికవరీ కానీ ఇన్స్టాల్ చేసి ఆ తర్వాత ఇన్స్టాల్ చేసుకోవడం కుదురుద్ది. ఆ MIUI అనేది ఇంకా నెక్స్ట్ వచ్చే MI మొబైల్స్లో వాళ్ళు ఆఫీషియల్గా రిలీజ్ చేస్తారు, అప్పుడు మనం దీని గురించి రివ్యూ చేసుకోవచ్చు. ఇంకా చేయమని అడిగారు కాబట్టి దాంట్లో ఉన్న ఫీచర్స్ గురించి నేను చెప్తాను. ఫీచర్స్ ఏంటంటే, టాప్ ఫీచర్స్ ఏంటంటే, అది ఆండ్రాయిడ్ ఓరియోతో వస్తుంది ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి దాంట్లో వర్చువల్ అసిస్టెంట్ ఉంటుంది. గూగుల్ అసిస్టెంట్ ఇప్పుడు మనకు నార్మల్గా ఉంటుంది కదా, అక్కడ వర్చువల్ బటన్ ఒకటి, ట్రాన్స్పరెంట్గా ఉండే బటన్ ఒకటి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇప్పటిదాకా వరకు ఉన్న MIUI వర్షన్స్తో కంపేర్ చేస్తే బెస్ట్ విజువల్ క్వాలిటీ. ఆల్రెడీ అది చాలా మంది టెస్ట్ చేసి రివ్యూస్ రాసింది, నేను జస్ట్ చూసి చెప్తున్నాను. నేనైతే MIUI టెస్ట్ చేయలేదు ఇన్స్టాల్ చేసి. వాల్యూమ్ బార్ అనేది కూడా చేంజ్ వచ్చిందంట. ఒక్క నిమిషం, ఇది చూడండి, వాల్యూమ్ బార్ ఇలా ఇచ్చారు. నార్మల్గా ఇంతకుముందు ఉండేలా కాకుండా వాల్యూమ్ బార్లో కొన్ని చేంజెస్ వచ్చాయి. అది MIUI 10 గురించి. అండ్ ఇంకోటి చిన్న అనౌన్స్మెంట్, నెక్స్ట్ వీక్ నుంచి ఎవ్రీ సండే మీరు చేసిన ప్రతి కామెంట్కి రిప్లై ఇలా వీడియో చేస్తాం. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా మీరు కామెంట్స్ చేస్తూ ఉండండి. నెక్స్ట్, హౌ టు ట్రాక్ ఎగ్జాక్ట్ లొకేషన్. ఎగ్జాక్ట్ లొకేషన్ ట్రాక్ చేయటం అంటే, అది మనం ట్రాక్ చేయలేము. చాలా యాప్స్ చూపిస్తాయి, అవన్నీ ఫేక్ యాప్స్. ఎగ్జాక్ట్ లొకేషన్ ఓన్లీ మన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు కదా, వాళ్ళే ట్రాక్ చేయగలరు. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అంటే మళ్ళీ ఎవరైనా అడగద్దు, ఎయిర్టెల్, ఐడియా కంపెనీస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటే. మనం ఒకవేళ మొబైల్ థెఫ్ట్ అయినా కానీ మనం పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ ఏం వెరిఫై చేయరు, దాన్ని లొకేషన్ ట్రాక్ చేయరు. వాళ్ళు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ కాల్ చేస్తారు, వాళ్ళు ట్రాక్ చేసిస్తారు లొకేషన్స్. అండ్ ఇంకా నేను ఒకవేళ మీరు వాళ్ళకి మెసేజ్ చేసి లొకేషన్ ట్రాక్ చేయడం ఎలాగో నా ప్రీవియస్ వీడియోలో చేశాను IP లాగర్ గురించి, ఆ వీడియో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇంకేముంది, హ్యాకింగ్ వీడియోస్. హ్యాకింగ్ వీడియోస్ చేద్దామంటే లైవ్ హ్యాకింగ్ కనుక మీకు ఇక్కడ చూపిస్తే లైవ్లో కన్ఫామ్గా కాపీరైట్ స్ట్రైక్స్ వచ్చి ఛానల్ డిలీట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో హ్యాకింగ్ వీడియోస్ చేద్దామంటే నేను ఓన్లీ లైవ్లో చూపించలేను, జస్ట్ చెప్తాను అంటే వాటి గురించి. నెక్స్ట్ వీడియోస్లో కన్ఫామ్గా హ్యాకింగ్ వీడియోస్ అనేవి చేద్దాం. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా మీరు కామెంట్ చేస్తూ ఉండండి. డెఫినెట్గా ఎవ్రీ సండే వీటి గురించి వీడియోస్ చేస్తాం. థ్యాంక్ యూ. నా వీడియోస్ని లైక్ చేయండి. ఈ వీడియోస్పై ఏదైనా కామెంట్స్ కానీ సజెషన్స్ కానీ ఉన్నా, మీకు ఏదైనా కొత్త వీడియోస్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్స్లో నా వీడియోస్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.